ఈరోజు మనం అకర్ణీయ సంఖ్యల్ని దశాంశ రూపంలో ఎలా రాస్తామో ఒకసారి గమనిద్దాము. ముందుగా మనం ఒక మూడు నెంబర్లు తీసుకుందాం. 7 బై 16, 2 బై 3, 10 బై 7. ఏ రూపంలో ఉన్నాయి? పి కామా క్యూ అంటే పి బై క్యూ రూపంలో ఉన్నాయి. పి బై క్యూ రూపంలో ఇవి ఏ సంఖ్యలు? అకర్ణీయ సంఖ్యలు. ఈ విధంగా ఈ అకర్ణీయ సంఖ్యల్ని దశాంశ రూపంలో, దశాంశం అంటే మనం పాయింట్ పెట్టి రాస్తామే అలా అన్నమాట, అలా దశాంశ రూపంలో ఎలా రాయొచ్చో ఒకసారి గమనిద్దాం. ముందు 7 బై 16 తీసుకుందాం. అంటే అర్థం ఏంటి? 7 విభాజ్యము, 16 విభాజకము. మీ అందరికీ భాగహార కింది క్లాసులో నేర్చుకొని వచ్చారు, అయినా ఒకసారి మన కోసం నేర్చుకుందాం, లేకపోతే గుర్తు తెచ్చుకుందాం. ఎలా చేస్తాం భాగహారం? ఇది 7 ని 16 పెట్టి భాగించాలి. అంటే ఇక్కడ విభాజకం 16, 16 ఎక్కడ చదవాలి? 16 0 0, 16 1 16. 7లో 16 మోదు కదా, కాబట్టి 16 0 0. 7 0 పోతే 7. అది దించుకోవడానికి అంకెలు లేవు కదా, అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ దశాంశం ఒక పాయింట్ పెడతాం, గుర్తొచ్చిందా? అక్కడ దశాంశం పెట్టినప్పుడు ఇక్కడ 1 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఎంత అయింది? 75. ఇప్పుడు మళ్ళీ 16 ఎక్కడ చదవాలి? ఎప్పుడు దాకా? 70 వచ్చేదాకా. 16 4లు 64, 16 5లు 80. సో హియర్ యు రైట్ 16 4లు 64. ఇప్పుడు తీసేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 6, ఇక్కడ 0. ఒకసారి మనం దశాంశం ఉంచితే ప్రతి సందర్భంలో మనం ఒక 0 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత అయింది? 60. మళ్ళీ 16 ఏకం, 16 3లు 48, 16 4 64, 64 పోదు కాబట్టి 16 3లు 48 తీసేస్తే 10 పోతే 2, 5 4 పోతే 1. మళ్ళీ వస్తున్న యాడ్ చేస్తాం ప్రతి సందర్భంలో. మళ్ళీ 16 ఎక్కడ చదువుతాం? 16 7లు 112, 16 8లు 128. ఇక్కడేం పోతుంది? 16 7లు 112. తీసేయండి 8 0 0. మళ్ళీ వస్తున్న యాడ్ చేస్తాం కదా 80. 16 5లు 80. తీసేస్తే 0. ఈ విధంగా మనం 7 బై 16 ఎలా రాశాము? ఇక్కడ రాద్దాం. 7 బై 16 భాగిస్తే భాగఫలం ఎంత వచ్చింది? 0.4375. ఇప్పుడు రెండో తీసుకుందాం. 2 బై 3 అంటే 2ని, అంటే 2 విభాజ్యము, 3 విభాజకం అవుతుంది. 3 ఎక్కడ భాగాహారం చేయాలి? 3 0 0, ఎందుకని 3 1లు 3 పోదు కదా, సబ్ట్రాక్షన్ తీసేస్తాం. 2.0, 3 6 18, మళ్ళీ సబ్ట్రాక్షన్ 2, మళ్ళీ 0 పెట్టుకోవచ్చు దశాంశం పెట్టుకుంటే, మళ్ళీ 3 6 18 తీసేసాం. 2, మళ్ళీ 0 పెట్టుకుంటాం, మళ్ళీ 3 6 18, మళ్ళీ 2. ప్రతి సందర్భంలో శేషం 2 వస్తుంది, మనం 0 పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇది మీకు చూస్తే మీకు అర్థమైపోయిందని బాగా, ప్రతిసారి శేషం 2 వస్తుంది, నేను 0 పెట్టుకుంటున్నా. మళ్ళీ 20 అవుతుంది, మళ్ళీ 3 6 18 అవుతుంది, మళ్ళీ శేషం 2 అవుతుంది. అంటే ఈ భాగాహారం అంతం అవుతుందా? అంతం కావటం లేదు. అంటే దాని అర్థమైంది, భాగఫలం ఏమొస్తుంది? ఈ 6 అనేది ఇక్కడ 0.6666, ఇది కూడా అయిపోకుండా ఇంకా వస్తూ ఉంటుంది ఈ భాగఫలం. అలానే ఇక్కడ కూడా 0 పెట్టుకుని చూసుకుంటా వస్తే ఈ భాగాహారం కూడా ఎక్కడ కూడా శేషం 0 రాదు, ఈ భాగాహారం అంతం అవ్వదు. సరే ఇప్పుడు 3 కూడా గమనిద్దాం. అంటే ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ రాసుకుందామా? 2 బై 3 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.666 ఎట్సెట్రా. అంటే ఈ చుక్క మీద అర్థమైంది, ఇంకా అయిపోకుండా వస్తానే ఉంటుంది అని. ఇక్కడ పెట్టాము చుక్కలు అట్లా, ఎందుకని ఇక్కడ శేషం 0 వచ్చింది, భాగాహారం అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చేవాటిని చూద్దాం. 10 బై 2 7 1లు 7 3, ఇది ఉంచుకోవడానికి అంకె లేవు కాబట్టి పైన దశాంశము 1 0, 7 4లు 28, 2, మళ్ళీ 1 0 పెట్టుకోవచ్చు ప్రతిసారి, 7 2 14, 6 0, 7 8లు 56, 4
సున్నా ఏడైదులు ముప్పై ఐదు శేషం ఐదు సున్నా పెట్టుకుంటాం. మళ్ళా ఏడేళ్ళు నలభై తొమ్మిది తీసేద్దాం. ఒకటి సున్నా మళ్ళా ఏడొకట్లు ఏడు తీసేద్దాం. మూడు మూడు పక్క సున్నా ముప్పై, ఇది ఇక్కడ ముప్పై ఐదు, మళ్ళీ ఇప్పుడు ముప్పై వచ్చింది. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది, ఎందుకు ఎన్నిసార్లు పోయింది, ఏడు నాలుగులు, ఏడు నాలుగులు ఇరవై ఎనిమిది తీసేద్దాం. రెండు సున్నా నాలుగు ఇక్కడ ఇరవై వచ్చింది. ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ, ఏడు రెండు పద్నాలుగు తీసేద్దాం. అరవై ఆరును వస్తుంది అరవై, ఇది ఇక్కడ అరవై వచ్చింది. ఏడెందులు యాభై ఆరు తీసేద్దాం. నాలుగు పక్క మనం పెట్టుకునే సున్నా ఇక్కడ వస్తుంది నలభై. ఏడైదులు ముప్పై ఐదు తీసేస్తే ఐదు పక్కన సున్నా. ఏడేళ్ళు నలభై తొమ్మిది తీసేస్తే ఒకటి పక్కన సున్నా. ఏడొకట్లు ఏడు, మళ్ళీ ఏమొచ్చింది, మూడు వచ్చింది. మూడు అండి, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు శేషం మూడు వచ్చింది. అంటే మళ్ళీ ఏమొస్తాయి, ఇవే వస్తాయి. బాగా ఫలం గమనిస్తే 1.42851 మళ్ళీ వైట్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ 4285571 మళ్ళీ మూడు వచ్చిందంటే మళ్ళీ 4285571 4285571 4285571 అంటే భాగాహారం అయిపోదు, కానీ దశాంశం భాగఫలం కూడా మళ్ళీ రిపీటెడ్గా అంటే మళ్ళీ 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 అవే అంకెలు వస్తూ ఉంటాయి. అంటే దీన్ని ఎలా రాసుకుందాం మనం, పది బై ఏడు యొక్క విలువని, పది బై ఏడు ఇది కోడ్ 1.42857 1 మళ్ళా 4285571 అయిపోయిందా, లేదు మళ్ళీ మళ్ళీ వస్తాయి, అవే వస్తూ ఉంటాయి, ఇంకా కంటిన్యూ అవుతుంటాయి, మళ్ళీ అవే నెంబర్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. అంటే మనం ఈరోజు మూడు అఖండ సంఖ్యలు తీసుకున్నాము, వాటిని భాగహారాలు చేసాము, చేస్తే ఇక్కడేమో అంతమైపోయింది, అంటే దశాంశం వచ్చింది అంతమైపోయింది, కాబట్టి దీన్ని ఏమంటాము, అంతమయ్యే దశాంశము అంటాం. దీన్ని అయిపోయింది కాబట్టి దీన్ని అంతమయ్యే దశాంశము అంటాం. మరి ఇక్కడ చూడండి, అంతమైపోయింది ఇది, లేదు ఇంకా ఆరు ఆరు అని వస్తానే ఉంది, భాగాహారం కూడా శేషం కూడా వస్తానే ఉంది సేమ్, అంటే ఇది అంతము కాలేదు. అందుకని మళ్ళీ మళ్ళీ వస్తుంది, దీన్ని ఏమంటాము, అంతము కాని ఆవర్తిత దశాంశం. మరి దీన్ని ఏమన్నాము, ఇది అంతం కాల, దీనిలో ఇది కూడా అంతం కాల. మరి మళ్ళీ అయ్యే వస్తున్నాయా, వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒక గుంపు వచ్చినాయి ఫస్ట్, ఎక్కడ దాకా 4285571 మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 4285571 మళ్ళీ అక్కడి నుంచి 4285571 అంటే ఇది కూడా అంతం కావటం లేదు, ఆవర్తకం అవుతూ ఉంది. అంటే ఇది కూడా ఏంటి, అంతము కానీ ఆవర్తిత దశాంశము. అంటే మనం మూడు అఖండ సంఖ్యలు తీసుకుంటే, అంటే మనం మూడు అఖండ సంఖ్యలు తీసుకొని భాగాహారం చేస్తే ఒకటి అంతమయ్యే దశాంశంగా వచ్చింది, మీ రెండు అంతము కాని ఆవర్తిత దశాంశము. ఇక్కడేమో ఆరు అంటే మళ్ళా మళ్ళా వస్తూ ఉంది, ఇక్కడేమో మూడు ఒక ఆరు అంకెలు మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 2/3 = 0. మళ్ళీ మళ్ళీ వచ్చే నెంబర్ని ఒకసారి రాస్తాము, దాన్ని నెత్తి మీద లగ్గేత పెడతాము, చదివేటప్పుడు 0.6 bar అంటాం. అంటే 2/3 యొక్క విలువ ఎంత, 0.6 bar. ఆరు నెత్తి మీద బార్ పెట్టామంటే అతను ఈ ఆర్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది. మరి ఇక్కడ ఇక్కడ చూడండి 10/7, మళ్ళీ మళ్ళీ వచ్చేదాన్ని ఒకసారి రాయాలి. అంటే 4 2 8 5 7 1 ఇవి కదా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది, కాబట్టి వీటికి నెత్తి మీద బార్ వేస్తాం. అంటే
ఇక బార్ కింద ఒక ఎంట్రీ ఉందంటే అర్థం ఏంటి, ఒక ఎంట్రీ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇక్కడ బార్ కింద ఎన్ని ఉన్నాయి, ఆరు ఎంట్రీ ఉన్నాయి, ఈ ఆరు ఎంట్రీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అని అర్థం. అంటే అఖండ సంఖ్యల్ని రెండు రకాలుగా రాయగలుగుతాము, ఒకటి అంతమయ్యే దశాంశంగా, ఇంకోటి అంతము కాని ఆవర్తిత దశాంశంగా రాయ మాత్రమే రాయగలుగుతాము. దీనికి మనము వ్యతిరేకంగా విపర్యంగా ఆలోచిస్తాము, అంటే అటు నుంచిటికి ఇది అఖండ సంఖ్యల్ని అంతమయ్యే దశాంశంగా కానీ అంతము కానీ ఆవర్తిత దశాంశంగా కానీ రాయగలము. దానికి రివర్స్ ఏం చెప్పచ్చు, అంతమయ్యే దశాంశాన్ని ఆ అంతము కాని ఆవర్తిత దశాంశాన్ని అఖండీయ సంఖ్యలాగా రాయగలము. మళ్ళీ జాగ్రత్త అర్థం చేసుకోండి, అఖండీయ సంఖ్యని అంతమయ్యే దశాంశంగా, అంతము కాని ఆవర్త దశాంశంగా రాయగలిగాము. దీనికి రివర్స్ ఏం చెప్పచ్చు అంటే, అంతమయ్యే దశాంశాన్ని అంతము కాని ఆవర్తిత దశాంశాన్ని మనము అఖండీయ సంఖ్యలాగా మార్చి రాయగలము. దీన్ని ఎలా రాయాలో నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకే.